తెలుగుదేశం పాలనలో నెల్లూరు సర్వతోముఖాభివృద్ధి జరిగిందని కొవ్వూరు మాజీ టీడీపీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం తెలుగువారి ప్రగతి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసింది. ఒక్క నెల్లూరు సిటీలోనే 5200 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని కొవ్వూరు మాజీ టీడీపీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నెల్లూరుకు విమానాశ్రయం తీసుకొచ్చిన ఘనత టీడీపీ సర్కారుదేని ఆయన తెలిపారు. 1000 కోట్ల పెట్టుబడి పెట్టి 1000 మందికి ఉపాధి కల్పించిన గమేసా విండ్ పవర్ కర్మాగారం తీసుకొచ్చింది చంద్రబాబేనని, 5 ఏళ్ల పాలనలో జిల్లా వ్యాప్తంగా 1300 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ జయంగా, గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా, పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 13 జిల్లాల్లో సమానంగా సమగ్రంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేటువంటి ఏకైక లక్ష్యంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, నేను శాసనసభ్యుడిగా వారి నాయకత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి, ఒక్క కోవూరు నియోజకవర్గంలో చూసినప్పుడు డబల్ రోడ్లుగా తీర్చిదిద్దేటువంటి విషయంలో కానీ, విద్యా ఉపాధికి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, త్రాగునీటి అవసరాల కోసం కానీ, దీంతో పాటు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ కాలనీ పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకున్న దానికోసం ఆర్ఎండ్బి శాఖ నుంచి, పంచాయతీరాజ్ శాఖ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో రోడ్లు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సుమారుగా కోర్ నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు 1600 కోట్ల రూపాయలు అభివృద్ధిని సాధించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా.